సంగారెడ్డి జిల్లా పడంచెరులోని శాంతినగర్ కాలనీ, జేపీ కాలనీ, గౌతమ్ నగర్ కాలనీలలో 1.7 కోట్ల అంచనా వ్యయంతో నూతన సిసి రోడ్లు మరియు సాయిరాం నగర్ కాలనీలో 35 లక్షల వ్యయంతో రిటైనింగ్ వాల్ మంజూరుకు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాయకాడి విజయ్ కుమార్, సర్కిల్ అధ్యక్షులు పరమేశ్ యాదవ్, లడ్డు కాలనీ వాసులు, పట్టణ పూర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పటంచెరు టౌన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక పెద్దలు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, రిటర్నింగ్ వాల్స్ కానీ 42 లక్షల రూపాయలతోటి పనులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ప్రాంతమైనా సరే 3 డివిజన్లు కానీ నియోజకవర్గ స్థాయిలో ప్రజల సమస్యలన్నీ సేకరించి తప్పకుండా మౌలిక వసతులన్నీ సమకూర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాటర్ ప్రాబ్లం అయితే అసలు లేదు. డ్రైనేజు, రోడ్స్, కరెంటు, లైటింగ్ అన్ని గిటా ఈ ప్రాంత ప్రజలకు అధికారుల దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా సమకూర్చే విధంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాము.